హాయ్ అండి, అందరికీ నమస్కారం. అనుష హెల్దీ కుక్స్కి స్వాగతం. మా ఛానల్ తరపు నుంచి మరెన్నో హెల్దీ రెసిపీస్ చూడాలనుకుంటే ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలనుకుంటే కింద సబ్స్క్రైబ్ అనే రెడ్ కలర్ ఆప్షన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది. దాన్ని ప్రెస్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ ఫోన్ వరకు వస్తుంది. హలో ఫ్రెండ్స్, ఈరోజు మీకు లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ముందుగా దానిలోని పోషక విలువలు ఏంటో చూద్దాం. నిమ్మకాయలో విటమిన్ సి అధికంగా ఉంటుంది, అది మన శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ను తీసేస్తుందండి. అలాగే క్యాన్సర్ని కూడా నివారిస్తుంది, అలాగే చర్మ వ్యాధులను తగ్గిస్తుంది, ఇన్ఫెక్షన్స్ని కూడా దగ్గరికి రానియదండి. నిమ్మకాయ శరీరంలోని వేడిని తీసేస్తుంది, అలాగే రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుందండి. ఈ లెమన్ రైస్ సింపుల్గా ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఉడికించిన అన్నం 2 కప్పులు, పల్లీలు కొన్ని, నిమ్మకాయలు 3, తాలింపు గింజలు కొన్ని, ఎండుమిర్చి 4, కరివేపాకు 4 రెమ్మలు, ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి 4. ఓకే అండి, తయారీ విధానం చూద్దాం. ఉడికించిన అన్నంలో ఇలా లెమన్ పిండి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఓకే అండి, లెమన్ పిండి వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది నిమ్మకాయ రసం మొత్తం అన్నాన్ని పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పోపు చేసుకుందామండి. దానికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుందామండి. కళాయి పెట్టేసుకుందాం, సరిపడా ఆయిల్ వేసుకుందామండి పోపుకి సరిపడా. ఓకే అండి, ఆయిల్ హీట్ అయ్యింది. ఈ టైంలో కొన్ని పల్లీలు వేసుకుందామండి. ఓకే అండి, పల్లీలు ఫ్రై అవుతున్నాయి. ఈ టైంలో తాలింపు గింజలు వేసుకోవాలండి, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎండుమిర్చి వేసుకోవాలండి 4. ఆ ఫ్రై అవుతుండగా పచ్చిమిర్చి వేసుకోవాలండి. రైస్కి సరిపడా సాల్ట్ వేసుకుందామండి. రైస్లో ఏమీ కలపలేదు నేను, పోపులోనే వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు యాడ్ చేసుకుందామండి. ఓకే అండి, ఫైనల్ కరివేపాకు వేసుకుందాం. బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, పోపు అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రైస్ కలిపేసుకుందామండి. ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుందామండి. ఓకే అండి, ఇదంతా రైస్ పట్టేలా పోపు అంతా మిక్స్ చేసుకోవాలి. ఓకే అండి, మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామండి. ఓకే అండి, సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో, చాలా సింపుల్ అండి చేసుకోవడం. ఓకే అండి, లెమన్ రైస్ తయారైపోయింది. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి, ఇది చాలా సింపుల్గా అయిపోతుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ప్లీజ్ అండి అందరూ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.